నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మా. ప్రజలను మభ్యపెట్టడం మానేసి పరిపాలించండి అయ్యా. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో నేడు భారతీయ జనతా పార్టీ వారు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం జిల్లా మోర్చా ఉపాధ్యక్షులు దేవన్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ గిరిజన ప్రాంతాల్లో గిరిజనులను చులకన భావంతో అన్యాయం చేస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా విడో పెన్షన్, ఓల్డ్ పెన్షన్ వంటి వాటిపై అనేక షాకులు చెబుతూ నేడు కొందరికి పెన్షన్స్ నిలిపివేయడం దౌర్భాగ్యమని, అలాగే అధికార ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టక ముందు 2000 రూపాయల పెన్షన్ 3000 చేస్తానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత సంవత్సరానికి 250 రూపాయలు పెంచడం జరుగుతుందని షాక్ ఇచ్చినప్పుడే ఈ ప్రభుత్వం చెప్పేవన్నీ గాలి మాటలు అనే విషయం ప్రజలందరూ తెలుసుకున్నారని, నేడు అనవసరంగా గెలిపించామే అనే మనోవేదనతో బాధపడుతున్నారని అన్నారు. బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణారావు మాట్లాడుతూ నేటి రాష్ట్ర అధికార ప్రభుత్వం పదవి చేపట్టక ముందు నిత్యావసర సరుకులు, చమురు, వంట గ్యాస్ వంటివి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో తక్కువ ధరకే అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఆనాడు హామీలు ఇచ్చిందని నేడు ఎందుకు ఆచరించడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం వలన ప్రజలు పడుతున్న సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వానికి అధికారులకు తెలియజేసి వాటి పరిష్కారానికై పోరాటం చేసేందుకు ఈ నెల 7/10/2021 గురువారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాడేరు ఐటీడీఏ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంకు ఏజెన్సీ ప్రాంతంలో గల గిరిజనులు అందరూ పాల్గొనాలని, ముఖ్యంగా ప్రభుత్వం అర్ధంతరంగా రేషన్ కార్డ్, పెన్షన్ రద్దు చేయడంతో ఇబ్బందులు పడుతున్న బాధితులు, అలాగే నేటికి ఏజెన్సీ ప్రాంతంలో పలు గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న గిరిజనులందరూ ఈ ధర్నాలో పాల్గొని పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమం పార్టీ పరంగా చేస్తుంది కాదని, కేవలం గిరిజనుల శ్రేయస్సు కోసం మాత్రమే చేపట్టడం జరుగుతుందనే విషయం ప్రతి పౌరుడు గుర్తించి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రవికుమార్, మండల అధ్యక్షుడు వంతాల గాసన్న, మాజీ సర్పంచులు మత్స్యరాజు, సింహాద్రి వార్డు మెంబర్లు బాలన్న, పోతురాజు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కూడా కృష్ణారావు, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల పట్ల చూపుతున్నటువంటి ప్రేమ అభిమానాలు ఏ రకంగా ఉన్నాయో, అలాగే నవరత్నాల్లో పేర్కొన్నటువంటి సమస్యల పట్ల ఆయన చేస్తున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో తేట తెల్లమవుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే రేషన్ కార్డులు తీయడం కానీ, పెన్షన్లు రద్దు చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా పూర్తిగా చట్టబద్దమైనటువంటి వ్యతిరేక కార్యక్రమాలు, పేదవాడు బతుకులో గుండె పేదవాడు బతుకును మరి విచ్ఛిన్నం చేసేటటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి నిరసనగా 7/10 భారతీయ జనతా పార్టీ తరఫున పాడేరులో మహాధర్ణ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ మహాధర్ణ కార్యక్రమంలో ఎవరైతే హౌసింగ్ బిల్లులు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారో, బాత్రూమ్ బిల్లులు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారో, అలాగే రేషన్ కార్డులు రద్దు అయిన వాళ్ళు ఉన్నారు, అటవ్యాకులు పట్టాలు అందని వాళ్ళు ఉన్నారు, రోడ్డు తాగునీరు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ బాధితులందరూ కూడా వచ్చి ఐటీడీఏలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనేసి భారతీయ జనతా పార్టీ తరఫున కార్యక్రమం అనేసి, అన్ని ఐటీడీఏల్లో కూడా కార్యక్రమం చేయాలనేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కావున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో, మహాధర్ణ కార్యక్రమంలో పాల్గొని మన యొక్క సమస్యల కోసం బయట ప్రపంచానికి తెలిసేలా చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు కూడా పక్కదారి పట్టించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు వరకు ఐటీడీఏలు ఉన్నప్పుడు కూడాను ఐటీడీఏలో సరైనటువంటి పాలకవర్గ సమావేశం పెట్టడం లేదు, ప్రభుత్వం వచ్చి ఒక్క పాలకవర్గ సమావేశంలో పెట్టడం లేదు. అలాగే ఎస్టీ సప్లై నిధులు ఏమైంది, అది ఏ వైపు దారి మళ్లించారు, నీ పెట్టినటువంటి నవరత్నాలకి మనిషికి తలకు మించినటువంటి అప్పులు తెచ్చేటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ అన్నిటి మీద నిరసన చేస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షన ఉంటుంది, ప్రజల పక్షన ఆలోచన చేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో శక్తిగా ఎదగబోతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రతి రైతు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నవరత్నాల్లో 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు 3000 కాదు కదా 2500 కూడా సక్రమంగా అందించలేని పరిస్థితి. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి చట్టాలు అయితేనే గౌరవిస్తూ, షెడ్యూల్ ఏరియా జీవోలు గౌరవిస్తూ దీన్ని రక్షించపోయి, అలాగే ఈ షెడ్యూల్ ఏరియాలో కూడా 12 ఎకరాలు ప్రాతిపదికంగా
భూమి తీసేసి రేషన్ కార్డులు తీసేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు నాశనం చేసే పరిస్థితులు ఉన్నాయి. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా మరి ఏదైతే పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకున్నారో వాళ్ళని కూడా అర్ధవంతంగా మూసివేసి రద్దు చేయడం అనేది తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం.